మరంతా విద్యావంతులు సమాజంలో గొప్పగా బ్రతుకుతున్న వారే. పైకి చూస్తే అంతా బాగానే కనిపిస్తుంది, కానీ ఇంటి గోడల మధ్య వారి రాక్షసత్వం బయటపడుతోంది. పైకి మంచిగానే కనిపిస్తుండే ఈ హై క్లాస్ పీపుల్ వాళ్ళ ఇళ్లను సృష్టిస్తున్న అరాచకాలకి భార్యలు బలైపోతున్నారు. నగరంలో ఎయిర్ హోస్టెస్, అటు దేశ రాజధానిలో ఎయిమ్స్ డాక్టర్ ఇటువంటి వేధింపులకి బలై ప్రాణాలు కోల్పోయారు. చదువు మనిషికి సంస్కారాన్ని ఇస్తుంది. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే విజ్ఞతను నేర్పుతుంది. ఎదుటి మనిషితో ఎలా వ్యవహరించాలనే కామన్ సెన్స్ ను అందిస్తుంది. అయితే చదువుకున్న వారిలోనే ఈ వివేచన లోపిస్తుంది. కుటుంబ కలహాలు ఈ రోజువి కాకపోయినా ఉన్నత చదువులు చదివిన వారు కూడా వేధింపులకు పాల్పడటం, వాటికి బలవడం ప్రస్తుత సమాజ పోకడలను కళ్ళకు కడుతోంది. కుటుంబ కలహాలు వ్యక్తిగత వేధింపులు ఓ ఒక్క వర్గానికి పరిమితం కావనే నిజాన్ని నిరూపిస్తున్నాయి. ధనవంతుల్లోనూ విద్యావంతుల్లోనూ సమాజంలో పలుకుబడి ఉన్నవారిలోనూ మూర్ఖులు మంచితనం ముసుగేసుకుని తిరుగుతున్నారని స్పష్టం చేస్తున్నాయి. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రి ఎయిమ్స్, ఈ ఆసుపత్రి వైద్యుడు ఇటీవల అరెస్ట్ అయ్యాడు. కారణం, డాక్టర్ అయిన తన భార్యను వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేయటమే. 5 ఏళ్లు కలిసి కాపురం చేసిన భార్య జీవితం మీద విరక్తితో ప్రాణాలు తీసుకుంది. అంతలా హింసించాడు ఆ డాక్టర్. సమాజంలోనే ఉన్నతమైన వృత్తిలో ఉన్నాడు, స్వభావం మాత్రం నీచమైంది. భర్త స్వలింగ సంపర్కుడని తెలిసినప్పటికీ గుట్టుగా కాపురం చేసిందా డాక్టర్. కానీ ఏం లాభం, భర్త వేధింపులు ఆగలేదు. 5 ఏళ్లు భరించింది. ఇక తన వల్ల కాదనుకుని తనువు చాలించింది. ఓ హోటల్కి వెళ్లి చెయ్యి కోసుకుని ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ లో ఇటీవల హెయిర్ హోస్టెస్ రీతూను భర్తే కిరాతకంగా చంపేశాడు. బిజినెస్ మెన్ గా బిల్డప్ ఇచ్చి హెయిర్ హోస్టెస్ ను ప్రేమలోకి దించిన సచిన్ పెళ్లయ్యాక వేధించడం మొదలెట్టాడు. ఉన్నత కుటుంబానికి చెందిన సచిన్ భార్యపై అనుమానంతో వేధింపులకు దిగాడు. అందంతో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం పొందిన రీతుకు చివరకు ఆ అందమే శాపంగా మారింది. ఎవరితో మాట్లాడినా అనుమానమే, ఏం చేసినా అనుమానమే. పెళ్లికి ముందు ప్రేమికుడు కాస్త పెళ్లయ్యాక సైకోగా మారాడు. భర్త వేధింపులు భరించలేక ఉద్యోగం వదులుకుంది. అయినా లాభం లేకుండా పోయింది, వేధింపులాగలేదు. చివరకు అతని చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. విద్యావంతులు, ఉన్నత వర్గాలకు చెందిన వారిలో విపరీత మనస్తత్వాలకు ఈ 2 ఘటనలు ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి అడపాదడప వెలుగు చూస్తూనే ఉన్నాయి. మారుతున్న మనుషుల మనస్తత్వాలకు అద్దం పడుతున్నాయి. విపరీత పోకడలే ఇలాంటి మనస్తత్వాలకు కారణమంటున్నారు సైకాలజిస్టులు. చదువుకోగాని సరికాదు, సంస్కారం కూడా అవసరం. అది పిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అందిస్తేనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయొచ్చు.